ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏ విధంగా మాట్లాడతాము సో వాక్యాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోబోతున్నాము సో అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఈ టెన్స్ని మనము సో భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి చెప్పుటకు ఉపయోగిస్తాము సో భవిష్యత్తు అంటే తర్వాత జరిగే పనుల గురించి మనం ఈ టెన్స్లో మనము సో చెప్తాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఐ షల్ రైట్ ఐ షెల్ రైట్ సో దీని అర్థం చూడండి నేను రాస్తాను సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి సో ఐ అంటే నేను షెల్ అనేది హెల్పింగ్ వర్బు రైట్ అంటే రాస్తాను నేను రాస్తాను సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్ అనేది నేను మెన్షన్ చేయట్లేదు ఒకవేళ ఆబ్జెక్ట్ మెన్షన్ చేస్తే ఐ షెల్ రైట్ ఏ లెటర్ నేను ఒక ఉత్తరము రాస్తాను సో ఇంకా టైం మెన్షన్ చేస్తే ఐ షెల్ రైట్ ఏ లెటర్ టుమారో నేను ఒక ఉత్తరము రేపు నేను ఒక ఉత్తరము రాస్తాను సో ఈ విధంగా మరి మనకు మరి వాక్యం అర్థం ఉంటుంది సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ని కానీ టైంని కానీ మెన్షన్ చేయట్లేదు సో అది మెన్షన్ చేస్తే ఆ టైము ఆ ఆబ్జెక్ట్ అనేది తెలుగులో కూడా మనకు వస్తుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఐ సబ్జెక్టు షెల్ హెల్పింగ్ వర్బు రైట్ అనేది వర్బు వన్ సో ఈ విధంగా మనకు పాజిటివ్ సెంటెన్స్లో స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఐ షెల్ రైట్ సో ఇప్పుడు మనము దీన్ని క్వశ్చన్గా మారిస్తే ఏ విధంగా ఉంటుందో చూడండి ఇక్కడ మనం క్వశ్చన్ అన్నప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు వస్తుంది చెప్పుకున్నాం మనం ఆల్రెడీ సో కాబట్టి ఏమొస్తుంది ఐ రైట్ చూడండి ఐ రైట్ నేను రాస్తాను అంటే తర్వాత రాస్తాను అనే అర్థం వస్తుంది ఇక్కడ ఐ షెల్ రైట్ అంటే నేను తర్వాత రాస్తాను ఇక్కడ తర్వాత అనేది లేకున్నా కూడా దీని అర్థం భవిష్యత్తు కాబట్టి భవిష్యత్ అంటే తర్వాత కాబట్టి నేను తర్వాత రాస్తానని అర్థం మనకు ఉంటుంది సో దీని క్వశ్చన్గా మారిస్తే షెల్ ఐ రైట్ నేను రాస్తానా సో నెక్స్ట్ నెగిటివ్ సో నెగిటివ్ అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాము హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే ఎందులో పాజిటివ్ సెంటెన్స్ అంటే ఐ షెల్ రైట్ ఏదైతే పాజిటివ్ సెంటెన్స్ ఉందో సో ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ అయినటువంటి షెల్కి నాట్ యాడ్ చేస్తే అదే మనకు నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది సో చూడండి ఇక్కడ ఐ షాంట్ రైట్ సో షాంట్ అంటే ఏంది ఇక్కడ ప్లస్ నాట్ షెల్ ప్లస్ నాట్ యొక్క షార్ట్ ఫామే మనకు షెల్ నాట్ షార్ట్ ఫామ్ షాంట్ ఐ షాంట్ రైట్ నేను రాయను సో నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ అంటే నెగిటివ్ని క్వశ్చన్గా మారుస్తే సో ఇంతకుముందే మనము చేసినట్టుగానే ఏదైతే హెల్పింగ్ వర్బు ప్లస్ నాట్ ఉందో ఆ దాన్ని ముందుకు తీసుకురావాలి అంటే ఇక్కడ షాంట్ ఏదైతుందో దాని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే అదే మనకు నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది చూడండి అండి షాంటై రైట్ నేను రాయనా నేను రాయను అనే దానికి మరి నెగిటివ్ ఏదైతే ఉంటుందో తెలుగులో నేను రాయను నేను రాయనా నేను రాస్తాను నేను రాస్తానా సో ఇది మనకు స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మనము ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినటువంటి ఐకి చూసాము మరి అదేవిధంగా ఫ్లూరల్కి వీక్ చూద్దామా చూడండి ఇక్కడ వి షెల్ రైట్ మేము రాస్తాము క్వశ్చన్ షెల్ వి రైట్ మేము రాస్తామా నెగిటివ్ వి షాంట్ రైట్ మేము రాయము లేకుంటే ఊ షెల్ నాట్ రైట్ మేము రాయము షాంట్ వీ రైట్ మేము రాయమా సో ఈ విధంగా సో ఈ ఫ్యూచర్ టెన్స్ మొత్తంలో ఐకి ఉయ్యకి ఫస్ట్ పర్సన్ సింగ్ అయినటువంటి ఐకి ప్లూరల్ అయినటువంటి ఉయ్యికి మాత్రమే షెల్ వస్తుంది సో మిగతా వాటి అన్నిటికీ విల్ వస్తుంది సో షెల్ విల్ ఉంటాయి ఈ ఐ ఉయ్యికి మాత్రం షెల్ వస్తుంది మిగతా వాటి అన్నిటికి కూడా విల్ అనేది వస్తుంది సో ఇప్పుడు సెకండ్ పర్సన్ సింగ్ అయినటువంటి యూకి చూద్దాం చూడండి యూ విల్ రైట్ న్యూ రాస్తావు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఐకి ఉయికి కూడా మనము విల్ని వాడవచ్చు ఐ విల్ రైట్ అంటే కూడా నేను రాస్తాను బట్ మనకేందంటే గ్రామేటికల్గా ఐకి ఉయ్యికి మనం షెల్ అనే దాన్ని వాడతాము షెల్ ప్లేస్లో విల్ని కూడా అన్నిటికీ మనము ఉపయోగించవచ్చు నష్టం ఏమీ లేదు వీల్ని కూడా వాడచ్చు ఐవికి సో చూడండి యూ విల్ రైట్ నీవు రాస్తావు సో దీన్ని క్వశ్చన్గా చేయాలంటే మరి హెల్పింగ్ వర్బ్ అయినటువంటి విల్ని మరి సబ్జెక్ట్ అయినటువంటి యూకు ముందుకు తీసుకురావడం జరిగింది విల్ యూ రైట్ నీవు రాస్తావా సో నెక్స్ట్ నెగిటివ్ యూ ఓంట్ రైట్ సో నెగిటివ్ అంటే మనకు చెప్పడం జరిగింది సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేస్తాము సో కాబట్టి యు విల్ నాట్ రైట్ విల్ నాట్ షార్ట్ ఫామ్ అనేది మనకు ఓంట్గా రాయొచ్చు కాబట్టి ఓంట్ రైట్ నీవు రాయవు క్వశ్చన్గా మారిస్తే ఏదైతే ఓంట్ ఉందో ఆ ఓంట్ని సబ్జెక్ట్ ఏమిటి యూ ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది ఓంట్ యూ రైట్ నీవు రాయవా సో ఈ విధంగా సో నెక్స్ట్ మరి ప్లూరల్ సెకండ్ పర్సన్ ప్లూర్ అనేటువంటి యూకి చూద్దాం యూ విల్ రైట్ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ప్లూరల్ కాబట్టి యు అంటే నీవు ఉంటుంది సింగులర్లో ఇక్కడ యూ అంటే మీరు ఉంటుంది యు విల్ రైట్ మీరు రాస్తారు విల్ యూ రైట్ మీరు రాస్తారా యూ ఓంట్ రైట్ నెగిటివ్ మీరు రాయరు సో నెక్స్ట్ వోంట్ యూ రైట్ మీరు రాయరా సో ఈ విధంగా సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగ్లర్స్ అయినటువంటి హీకి చూద్దాం ఒకటైనటువంటి హీకి హీ విల్ రైట్ అతడు రాస్తాడు సో క్వశ్చన్ విల్ హీ రైట్ అతడు రాస్తాడా నెగిటివ్ హీ ఓంట్ రైట్ అతడు రాయడు నెగిటివ్ క్వశ్చన్ హోంట్ ఈ రైట్ ఓంట్ ఈ రైట్ అతడు రాయడా సో ఈ విధంగా సో ఇంటరాగేటివ్ అన్న క్వశ్చన్ అన్న ఒకటే సో నెక్స్ట్ విల్ రైట్ సో థర్డ్ పర్సన్లో సింగర్ అయినటువంటి మరొక సింగలర్ షీ విల్ రైట్ ఆమె రాస్తుంది విల్ షీ రైట్ ఆమె రాస్తుందా నెగిటివ్ షీ వోంట్ రైట్ ఆమె రాయదు వోంట్ షీ రైట్ ఆమె రాయదా నెగిటివ్ క్వశ్చన్ సో నెక్స్ట్ ఇట్ థర్డ్ పర్సన్ సింగ్లర్స్లో మరొకటి ఇట్ ఇట్ విల్ రైట్ అది రాస్తుంది విల్ ఇట్ రైట్ అది రాస్తుందా ఇట్ ఓంట్ రైట్ అది రాయదు ఓంట్ ఇట్ రైట్ అది రాయదా సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ పూర్వాలి దే దే విల్ రైట్ వారు రాస్తారు విల్ దే రైట్ వారు రాస్తారా దే ఓంట్ రైట్ వారు రాయరు ఓంట్ దే రైట్ వారు రాయరా సో ఈ విధంగా మరి మనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పాజిటివ్ సెంటెన్సు పాజిటివ్ క్వశ్చను నెగిటివ్ సెంటెన్సు నెగిటివ్ క్వశ్చన్ అనేది సో ఉంటుంది సో నెక్స్ట్ ఇది ఐ రైట్ అంటే నేను రాస్తాను అని చెప్పొచ్చు నేను రాయబోతాను అని కూడా చెప్పవచ్చు సో భవిష్యత్తును రాయబోతాను అని వింటాం కదా సో ఇది అర్థం ఏమైనప్పటికీ కూడా తర్వాత రాస్తాను భవిష్యత్తులో రాస్తాను అనేది మనకు వస్తుంది సో నెక్స్ట్ ఏదైతే క్వశ్చన్ వర్డ్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయో సో వాటితో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి సో అదేవిధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో నెగిటివ్ క్వశ్చన్ ఏ విధంగా ఉందో సో నెక్స్ట్ చూద్దాం మనం సో వాట్ అంటే ఏమిటి వై అంటే ఎందుకు వెన్ వెర్ అంటే ఎక్కడ వెన్ అంటే ఇప్పుడు హౌ అంటే ఎలా సో ఈ క్వశ్చన్ వర్డ్స్తో మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి నెగిటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం సో ఇంతకుముందే చెప్పుకున్న మనం క్వశ్చన్ అంటేనే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ కన్నా ముందు తీసుకురావాలి ఈ క్వశ్చన్లో ఏదైతే సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుందో ఆ హెల్పింగ్ వర్బ్ కన్నా ముందు ఏదైనా వస్తాయంటే క్వశ్చన్ వర్డ్స్ మాత్రమే అంటే హెల్పింగ్ వర్బ్ కంటే కూడా క్వశ్చన్ వర్డ్స్ అనేవి ముందుంటాయి సో చూడండి వాట్ షెల్ ఐ రైట్ నేను ఏమి రాస్తాను నేను ఏమి రాస్తాను సో నెగిటివ్ వాట్ షాంటై రైట్ నేను ఏమి రాయను సో ఇంతకుముందే చెప్పడం జరిగింది ఐకి వీక్ కూడా మనం విల్ అనే దాన్ని ఉపయోగించవచ్చు సో వాట్ షాంటై రైట్ నేను ఏమి రాయను సో నెక్స్ట్ వై వై షెల్ ఐ రైట్ నేను ఎందుకు రాస్తాను నేను ఎందుకు రాస్తాను సో దీన్ని నెగిటివ్ చేస్తే వై ఐ రైట్ సో యాక్చువల్లీ ఇక్కడ మనకు షెల్ దగ్గర షాంట్ అనేది రావాలి సో వై షాంట్ ఐ రైట్ నేను ఎందుకు రాయను నేను ఎందుకు రాయను సో నెక్స్ట్ వెర్ షెల్ ఐ రైట్ నేను ఎక్కడ రాస్తాను సో నెక్స్ట్ వెర్ ఐ రైట్ సో ఇక్కడ షాంట్ ప్లేస్లో మొత్తం వోంట్ వచ్చింది సో వోంట్ బదులు షాంట్ అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది వేర్ షాంట్ ఐ రైట్ నేను ఎక్కడ రాయను సో నెక్స్ట్ వెన్ షెల్ ఐ రైట్ నేను ఎప్పుడు రాస్తాను సో క్వశ్చన్లో నెగిటివ్ క్వశ్చన్లో షెల్ ప్లస్ నాట్ షాంట్ ఉంటుంది బట్ ఇక్కడ మనకు ఓంట్ అనేది వచ్చింది మీరు అది గమనించండి ఓంట్ ప్లస్లో షాంట్ ఉండాలి సో ఒకవేళ మనకు క్వశ్చన్లో విల్ వేర్ వేర్ విల్ ఐ రైట్ అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఆడ విల్ ఉంటే ఇక్కడ మనకు ఓంట్ వస్తుంది సో నెక్స్ట్ చూడండి వెన్ షాంట్ ఐ రైట్ సో షాంట్ బదులు ఓంట్ వచ్చింది వెన్ షాంటై రైట్ నేను ఎప్పుడు రాయను హౌ షెల్ ఐ రైట్ నేను ఎలా రాస్తాను హౌ షాంటై రైట్ సో ఇంతకుముందే చెప్పినాం ఇక్కడ ఓంట్ దగ్గర షాంట్ ఉండాలి నేను ఎలా రాయను నేను ఎలా రాస్తాను ఎలా రాయను సో నెక్స్ట్ మనకు ఫస్ట్ పర్సన్ ఫ్లోర్ అయినటువంటి వీక్ చూద్దాం వాట్ షెల్ వీ రైట్ మేము ఏమి రాస్తాము వాట్ షాంట్ వీ రైట్ షెల్క్ నాట్ యాడ్ చేసే షాంట్ వాట్ షాంట్ వీ రైట్ మేము ఏమి రాయము వై షెల్ వి రైట్ మేము ఎందుకు రాస్తాము వై షాంట్ వీ రైట్ మేము ఎందుకు రాయము సో నెక్స్ట్ వైర్ వేర్ షెల్ వి రైట్ మేము ఎక్కడ రాస్తాము వేర్ షాంట్ వీ రైట్ మేము ఎక్కడ రాయము సో నెక్స్ట్ వెన్ వెన్ షెల్ వి రైట్ మేము ఎప్పుడు రాస్తాము సో నెక్స్ట్ వెన్ షాంట్ వీ రైట్ మేము ఎప్పుడు రాయము సో నెక్స్ట్ హౌ షెల్ వి రైట్ మేము ఎలా రాస్తాము నెగిటివ్ హౌ షాంట్ వి రైట్ మేము ఎలా రాయము సో నెక్స్ట్ మరి సెకండ్ పర్సన్స్కి వెళ్ళినటువంటి యూక్ చూద్దాం వాట్ విల్ యూ రైట్ నువ్వు ఏమి రాస్తావు సో నెక్స్ట్ వాట్ వాంట్ యూ రైట్ విల్ ప్లస్ నాట్ వాంట్ వాట్ వాంట్ యూ రైట్ నువ్వు ఏమి రాయవు వై విల్ యూ రైట్ నువ్వు ఎందుకు రాస్తావు వై వాంట్ యూ రైట్ నువ్వు ఎందుకు రాయవు సో నెక్స్ట్ వేర్ వేర్ విల్ యూ రైట్ నువ్వు ఎక్కడ రాస్తావు నెగిటివ్ వేర్ వాంట్ యూ రైట్ నీవు ఎక్కడ రాయవు వెన్ విల్ యూ రైట్ నీవు ఎప్పుడు రాస్తావు వెన్ వాంట్ యూ రైట్ నువ్వు ఎప్పుడు రాయవు హౌ విల్ యూ రైట్ నువ్వు ఎలా రాస్తావు హౌ ఓంట్ యూ రైట్ నువ్వు ఎలా రాయవు సో నెక్స్ట్ సెకండ్ పర్సన్స్ ప్లూరల్ అనేటువంటి యూకి చూద్దాం అదేవిధంగా వాట్ వై వేర్ వెన్ హౌ సో చూడండి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ ప్లూరల్ కాబట్టి మీరు వస్తుంది యూకి అర్థం వాట్ విల్ యూ రైట్ మీరు ఏమి రాస్తారు వాట్ వాంట్ యూ రైట్ మీరు ఏమి రాయరు వై వై విల్ యూ రైట్ మీరు ఎందుకు రాస్తారు వై వాంట్ యూ రైట్ మీరు ఎందుకు రాయరు వెర్ విల్ యూ రైట్ మీరు ఎక్కడ రాస్తారు వెర్ వాంట్ యూ రైట్ మీరు ఎక్కడ రాయరు సో నెక్స్ట్ వెన్ వెన్ విల్ యూ రైట్ మీరు ఎప్పుడు రాస్తారు వెన్ వాంట్ యూ రైట్ మీరు ఎప్పుడు రాయరు సో నెక్స్ట్ హౌ విల్ యూ రైట్ మీరు ఎలా రాస్తారు హౌ ఓంట్ యు రైట్ మీరు ఎలా రాయరు సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగర్స్లో ఒకటువంటి హీక్ చూద్దాం వాట్ విల్ హీ రైట్ అతడు ఏమి రాస్తాడు వాట్ ఓంట్ హీ రైట్ అతడు ఏమి రాయడు నెక్స్ట్ వై వై విల్ యు హీ వై విల్ హీ రైట్ అతడు ఎందుకు రాస్తాడు వై ఓంట్ హీ రైట్ అతడు ఎందుకు రాయడు సో నెక్స్ట్ వెర్ వెర్ విల్ హీ రైట్ అతడు ఎక్కడ రాస్తాడు వేర్ వోంట్ హీ రైట్ అతడు ఎక్కడ రాయడు వెన్ వెన్ విల్ హీ రైట్ అతడు ఎప్పుడు రాస్తాడు నెగిటివ్ వెన్ వోంట్ హీ రైట్ అతడు ఎప్పుడు రాయడు నెక్స్ట్ హౌ హౌ విల్ హీ రైట్ అతడు ఎలా రాస్తాడు క్వశ్చన్ నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ హౌ వోంట్ హీ రైట్ అతడు ఎలా రాయడు సో నెక్స్ట్ థర్డ్ పర్సన్స్ ఇంగ్లస్లో మరొకటి షీ వాట్ విల్ షీ రైట్ ఆమె ఏమి రాస్తుంది నెగిటివ్ వాట్ ఓంట్ షీ రైట్ ఆమె ఏమి రాయదు వై విల్ షీ రైట్ ఆమె ఎందుకు రాస్తుంది సో నెగిటివ్ వై ఓంట్ షీ రైట్ ఆమె ఎందుకు రాయదు సో నెక్స్ట్ వెర్ వెర్ విల్ షీ రైట్ ఆమె ఎక్కడ రాస్తుంది వెర్ ఓంట్ షీ రైట్ నెగిటివ్ ఆమె ఎక్కడ రాయదు నెక్స్ట్ వెన్ వెన్ విల్ షీ రైట్ ఆమె ఎప్పుడు రాస్తుంది వెన్ ఓన్ షీ రైట్ ఆమె ఎప్పుడు రాయదు నెక్స్ట్ హౌ హౌ విల్ షీ రైట్ ఆమె ఎలా రాస్తుంది హౌ ఓన్ షీ రైట్ ఆమె ఎలా రాయదు సో నెక్స్ట్ మరి థర్డ్ పర్సన్లో సిమిలర్ మరొకటైనటువంటి ఎట్టుని చూద్దాం వాట్ వై వేర్ వెన్ హౌ సో చూడండి ఇట్టి కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది వాట్ విల్ ఇట్ రైట్ అది ఏమి రాస్తుంది వాట్ వాంట్ ఇట్ రైట్ అది ఏమి రాయదు సో వై వై విల్ ఇట్ రైట్ అది ఎందుకు రాస్తుంది నెగిటివ్ వై వాంట్ ఇట్ రైట్ అది ఎందుకు రాయదు వేర్ వేర్ విల్ ఇట్ రైట్ అది ఎక్కడ రాస్తుంది నెగిటివ్ వేర్ ఓంట్ ఇట్ రైట్ అది ఎక్కడ రాయదు వెన్ విల్ ఇట్ రైట్ అది ఎప్పుడు రాస్తుంది వెన్ ఓంట్ ఇట్ రైట్ అది ఎప్పుడు రాయదు నెక్స్ట్ హౌ హౌ విల్ ఇట్ రైట్ అది ఎలా రాస్తుంది నెక్స్ట్ నెగిటివ్ హౌ ఓంట్ ఇట్ రైట్ అది ఎలా రాయదు సో నెక్స్ట్ థర్డ్ పర్సన్స్లో మరి ప్లూరల్ దేకి చూద్దాం వాట్ విల్ దే రైట్ వారు ఏమి రాస్తారు వాట్ ఓంట్ ది రైట్ వారు ఏమీ రాయరు నెక్స్ట్ వై వై విల్ దే రైట్ వారు ఎందుకు రాస్తారు నెగిటివ్ వై ఓంట్ దే రైట్ వారు ఎందుకు రాయరు వేర్ వేర్ విల్ దే రైట్ వారు ఎక్కడ రాస్తారు నెగిటివ్ వేర్ ఓంట్ దే రైట్ వారు ఎక్కడ రాయరు నెక్స్ట్ వెన్ వెన్ విల్ దే రైట్ వారు ఎప్పుడు రాస్తారు నెగిటివ్ వెన్ ఓంట్ దే రైట్ వారు ఎప్పుడు రాయరు నెక్స్ట్ హౌ హౌ విల్ దే రైట్ వారు ఎలా రాస్తారు సో నెక్స్ట్ నెగిటివ్ హౌ ఓంట్ దే రైట్ వారు ఎలా రాయరు సో ఫ్రెండ్స్ ఇది మరి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడే విధానము మరి ఈ విధమైనటువంటి వాక్యాలు అనేవి మనకు ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ మనము రైట్ అనే హెల్పింగ్ వర్బుని తీసుకొని మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు చాలా వర్బ్స్ ఉన్నాయి సో ఆ వర్బ్స్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మరి అదేవిధంగా ప్రాక్టీస్ చేయడంతో పాటు మరి మన మిత్రులతోటి మన బంధువులతోటి మరి ఈ ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో దాని వాళ్ళతో మీరు మాట్లాడినట్లయితే మరి మీకు ఈ టెన్స్ పైన పూర్తి అవగాహన వస్తుంది మీరు మాట్లాడడానికి కూడా వస్తుంది మరి ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి ఏదైతే పాజిటివ్ సెంటెన్స్ ఉందో పాజిటివ్ క్వశ్చన్ ఉందో నెగిటివ్ సెంటెన్స్ ఉందో నెగిటివ్ క్వశ్చన్ ఉందో తర్వాత డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయో మరి అదేవిధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్స్తో ఉన్నటువంటి నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇవి మాత్రమే మనం మాట్లాడే మాటలలో ఉంటాయి కాబట్టి మరి ఈ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఈ ఈ మనం ఇక్కడ చెప్పిన సెంటెన్సెస్ ఉంటాయి కాబట్టి మరి వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే మాట్లాడితే మరి ఈ టెన్స్ మీరు మాట్లాడడానికి వస్తుంది మరి ఇది ఈ సంబంధించినటువంటి మాట్లాడే విధానము సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ టెన్స్ పైన మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇలాంటి టెక్నాలజీ మరియు ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకటపేటని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో బా బాయ్ హ్యాపీ నైస్ డే